ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా నిండు వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని కలుసుకునే భాగ్యము దేవుని నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో నా తండ్రిని గణపరుస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ పాదాలకి స్తుతులు స్తోత్రములు. నాయనా, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలకి వాక్యమును బోధిస్తుండగా తండ్రి ఇదిగో నాయన నన్ను మరుగు చేయండి ప్రభువా. మీ మహిమ అయా, మీకే మహిమ ఘనత వచ్చేలాగున్న ప్రభువా నాయన ఈ వాక్యాన్ని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ముందుకి తీసుకురావాల్సిన అనుకున్న అంశం ఏమిటంటే, దేవుని మందిరంలో నీవు ఒలీవ చెట్టు వల్లే ఉన్నావా? దేవుని మందిరంలో నీవు ఎలా ఉన్నావు? నువ్వు దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వల్లే ఉన్నావా? దేవుని మందిరంకి వెళ్ళాలంటే ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళి తమ ఆశీర్వాదాలు పొందడానికి ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తమ తమ పనుల్లో బిజీగా ఉంటూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనైతే ఒక సిస్టర్ గారిని అడిగాను, అలాగే ఒక బ్రదర్ గారిని కూడా అడిగాను, బ్రదర్ మీరు మందిరానికి వెళ్ళారా అని. బ్రదర్, నేను మందిరానికి వెళ్ళటానికి నాకు సమయం ఎక్కడుంది బ్రదర్, ఖాళీ లేదు అన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. మీకు దేవుడు కావలసినవన్నీ ఇచ్చాడు. నేను మీకు కావలసినన్నీ సమృద్ధిగా సమకూర్చాను. మీకు ఏది కావాలో అది ప్రతీది కూడా మీరు అడగకముందే మీకు ఏర్పాటు చేశాను. మీకు ఏర్పాటు చేసిన నన్ను నన్నెందుకు మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? మీకు కావలసినవన్నీ సమృద్ధిగా నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. మీ సమయాన్ని నాకెందుకు, ఒక గంట నాకెందుకు మీరు ఇవ్వలేకపోతున్నారని దేవుడు సూటిగా అడుగుతున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సిస్టరు ఒక బ్రదర్ నాతో అన్నారు, నేను నాకు దేవుని మందిరానికి వెళ్ళటానికి టైం లేదు బ్రదర్ అన్నారు. దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, నీకు టైం లేదు కదా, ఎందుకు టైం లేదు అంటున్నారు? అంటే ఖాళీ లేదు అంటున్నారు. ఓకే, మరి మీకు ఖాళీ చేయమంటారా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బ్రదర్ నాతో అన్నాడు, బ్రదర్ నాకు ఖాళీ లేదు బ్రదర్ దేవుని మందిరానికి వెళ్ళటానికి. ఎందుకని బ్రదర్ అంటే, ఎక్కడ బ్రదర్, ఉద్యోగం బిజీగా ఉంది బ్రదర్ అన్నాడు. ఉద్యోగం బిజీగా ఉందా బ్రదర్? ఆ ఉద్యోగం నీకు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నిర్లక్ష్యం చేయకండి. నేనన్నాను, అదే దేవుడు అంటున్నాడు, మరి ఆ ఉద్యోగం తీసేస్తే నువ్వు ఖాళీ అవుతావుగా, అప్పుడు నా మందిరంలో గడుపుతావు కదా అని అంటున్నాడు సూటిగా దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన తర్వాత, ఆశీర్వాదాలు మనం పొందుకున్న తర్వాత మనం ఆయన నిర్లక్ష్యం చేస్తాం. మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మీతో సూటిగా మాట్లాడటానికి సిద్ధంగా మీతో మీ ముందుకున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 52:8 చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలేనున్నాను అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలే ఉన్నాను అంటున్నారు దావీదు గారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నీవేమై ఉన్నావు, నేడు నీవు ఏమై ఉన్నావు? ఒకప్పుడు నీకు చాలా సమయం ఉండేది. అయితే ఆ సమయం అంతా వ్యర్థం చేసుకున్నావు. దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని ఘనపరచకుండా, దేవుని ముందు నువ్వు సాగిల పడకుండా, నువ్వు దేవుని ఎడలా నువ్వు సమయం అంతా వృధా చేసుకున్నావు. అయితే ఒకప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగావు, అయ్యా నాకు ఉద్యోగం లేదయ్యా, అయ్యా నాకు వివాహం కాలేదయ్యా, అయ్యా నా కూతురు కాపురం సరికాలేదయ్యా, అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా అని ఎంతో దేవుణ్ణి ఎంతగానో ఘనపరిచేవాడివి, ఘనపరిచేదానివి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైతే దేవుని ముందు నీ సమస్యలు పెట్టావో అవన్నీ తీర్చిన తర్వాత దేవుడు, నువ్వు దేవుని నిర్లక్ష్యం చేసేస్తూ ఉన్నావు. అవన్నీ పొందుకున్నాక దేవుని మందిరానికి వెళ్ళటానికి నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో
నాతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ నీకు ఇచ్చాను, నువ్వు నన్ను ఎందుకు ఘనపరచటం లేదు, నేను నీకు అడిగినవన్నీ ఇచ్చాను కదా, నీ సమయం లేదు అంటున్నావు, మరి అవన్నీ నీకు ఖాళీ చేసేస్తే మళ్ళీ నీకు సమయం దొరుకుతుంది కదా, అప్పుడు దేవుని మందిరానికి రావడానికి నీకు సమయం వస్తుంది కదా. దేవుణ్ణితో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదట. దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనం నిర్లక్ష్యం చేయకూడదట. పరిశుద్ధాత్మని మనం దుఃఖ పెట్టకూడదట. దైవజనుణ్ణి మనం దుఃఖించే స్థితిలోకి దైవజనుణ్ణి తీసుకెళ్ళకూడదట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నేను దేవుని సన్నిధిలో దోగాడి ఆయన ఎంతో ఘనపరిచి అన్నీ అడిగాను, ఆయన నాకు అన్నీ ఇచ్చాడు, అన్నీ పొందుకున్నాక ఇప్పుడు నాకు సమయం లేదు అని అంటున్నాం. అలా అది కరెక్ట్ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకప్పుడు మనం చూసినట్లయితే ఒలీవ చెట్టు వలె మనం ఉండాలంట. దేవుడు అంటున్నాడు, దావీదు కీర్తనలో దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె, నీ భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంచుతానంటున్నాడు దేవుడు. మరి నీ పిల్లల కోసం నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నావు, నీ కుటుంబం కోసం నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నావు. దేవుణ్ణితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ చదువు కోసం, నీ ఆయుష్ కోసం, నీ ఆరోగ్యం కోసం, ప్రతి దానికోసం దేవుణ్ణి అడుగుతున్నావు కదా. అదేవిధంగా మరి ఆయన మందిరానికి వెళ్ళటానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుని మందిరంలో ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. దేవుని మందిరంలో ఉంటే నీవు ఆశీర్వదించబడతావు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను నీతో సూటిగా మాట్లాడటానికి ఆయన ఎంతో ఇష్టపడతా ఉన్నాడు, ఎంతో ఆయన ఆశ పడతా ఉన్నాడు. నువ్వు నా మందిరంలోకి వచ్చి మోకాళ్ళు వేయి, నీకు ఏది కావాలో అది నేను ఇవ్వటానికి సిద్ధమే. కానీ అందుకే దేవుడు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకడి మీకు దొరుకును అన్నాడు దేవుడు. ఏం అడగాలి మనం దేవుణ్ణి? డబ్బు అడగాల, ఆస్తులు అడగాల? కాదు, అయ్యా నీ ఆత్మని దయచేయ్యా, అయ్యా నీ ప్రేమ దయచేయ్యా, అయ్యా నీ వాత్సల్యము దయచేయ్యా, అయ్యా నీ కృప దయచేయ్యా అని మనం దేవుణ్ణి అడగగలిగితే ఆయన వాటితో పాటు నీకు కావలసిన అవసరాలు కూడా ఆయన తీరుస్తాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనైతే దేవుని మందిరంలో ఒలీవ మొక్కవలే ఉన్నాను అని చెప్తున్నాడు దావీదు కీర్తనలో దావీదు రాజు. అయితే ఘనమైన దేవుణ్ణి ఎంతో ఘనపరుస్తూ ఉన్నాను బిడ్డ. ఈరోజు దేవుడు మీతో మాట్లాడటానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చూద్దాం సమూయేలును గురించిన ఒక చక్కని వాక్యం మీ ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. సమూయేలు దేవుని మందిరంలో దేవునికి దగ్గరగా, దేవుని మందసంలో దగ్గరగా ఆయన సమూయేలు దేవుని మందిరంలో నివసించేవాడట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలీ అంటే సమూయేలుకు గురువైనటువంటి ఏలీ దేవుని మందిరం బయట ఉన్నాడు, సమూయేలు మాత్రం దేవుని మందిరంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందసము చాలా గొప్పదట. దేవుని మందసం గురించి నేను చెప్పాలని సిద్ధపడలేదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందసము దగ్గర నివసించాలంటే ఎంతో ధైర్యం కావాలట. ఒకప్పుడు ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో మందసం దగ్గరకు వెళ్ళాలంటే ఒక దైవజనుడు దేవుణ్ణి అక్కడ ఆరాధించడానికి మందసం దగ్గర ఆయన ఆరాధన చేయడానికి లోపలికి వెళ్ళేటప్పుడట దేవుని దైవజనుడికి దట్టి ఒకటి, ఒక తాడు ఒకటి కట్టేవాళ్ళట బ్రదర్. అయితే తాడు కట్టి ఆ తాడుని బయటకు వదులుకుంటూ ఆయన లోపలికి వెళ్ళేవాడట ఈ దైవజనుడు. అయితే దైవజనుడు లోపల దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి ధూపం వేస్తూ ఏదన్నా సౌండ్ రావటం ఆగిపోతే ఆ తాడుని పట్టుకొని బయటకు లాగేవాళ్ళట. దేవుని మందసం దగ్గరికి వెళ్ళాలంటే ఏ పాపము కూడా ఉండకూడదట. మన హృదయంలో ఏ పాపము కూడా ఉండకూడదట. దేవుని మందసం దగ్గర మనం నివసించాలంటే మన హృదయము పవిత్రంగా ఉండాలట. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, అక్కడ దైవజనుడు అక్కడ సౌండ్ రావటం ఆగిపోతే అక్కడ దైవజనుడు ఏమైనాడట, చనిపోయినాడు అనుకొని ఆ తాడు బయటికి లాగితే ఆ బాడీని బయటికి లాగేవాళ్ళట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు దేవుని మందిరంలో నివసించేవాడట. ఎక్కడ నివసించేవాడో తెలుసా? దేవుని మందిరంలో మందసము దగ్గర తన పడక, తన నివాసము ఏర్పాటు చేసుకున్నాడట. దేవుడు ఆ సమూయేలుని పిలుస్తా ఉంటే రెండు, ఒకసారి పిలిచాడు, రెండవసారి పిలిచాడు, మూడవసారి పిలిచినా కూడా అతను లెగుస్తున్నాడు. అతను గురువైన ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఏలినవాడా, నన్ను పిలిచావా అని అడిగాడట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలీ అంటా ఉన్నాడు, ఏలీకి అర్థమైంది, ఆహా దేవుడు ఈ బిడ్డని పిలుస్తున్నాడు,
తనకేదో బయలుపరచాలనే ఆలోచనలో దేవుడు ఉన్నాడనుకొని గమనించి సమూయేలు, ఈసారి దేవుడు నిన్ను పిలిస్తే నా ఎలినవాడా, నేను సిద్ధంగా ఉన్నాను అని మాట్లాడమని చెప్పాడట. అప్పుడు సమూయేలు ఈసారి దేవుడు పిలిచాడట. సమూయేలు అని పిలవగానే, నా ఎలినవాడా, నేను సిద్ధంగా ఉన్నాను, నీ ఆజ్ఞ ఏంటో చెప్పమని అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సమూయేలు ఎక్కడున్నాడు, దేవుని మందిరంలో దేవుని స్వరానికి దేవునికి దగ్గరున్నాడట. అంటే దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు దేవుని స్వరం వినటానికి నీకు అర్హత పొందుకున్న వాడు అవుతావు. నువ్వు దేవుని మందిరంలో నివసించగలిగితే నీతో దేవుడు నీతో బయలుపరచాలనుకున్నవి నీకు తెలియచేస్తాడట. అందుకనే దేవుని మందిరంలో నువ్వు నివసించగలగాలి, దేవుని మందిరంలో నువ్వు ఆయనతో నడవగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలును గుర్చిన ఒక గొప్ప వాక్యం ముందు తీసుకొస్తున్నాను. 1 సమూయేలు 3:10 చూసినట్లయితే, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని స్వరము సమూయేలు ఆ మందిరంలో నివసిస్తూ ఉంటే, పడుకొని ఉంటే దేవుని స్వరము సమూయేలు అని పిలిచిందట. అప్పుడు సమూయేలు, ఆ చిత్తము దేవా, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని అడిగాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్వరము నువ్వు వినటానికి కూడా సిద్ధమే. అయితే నువ్వు ఏ రీతిగా ఉండాలో తెలుసా? దేవుని మందిరంలో ఒలీవ మొక్క వలె ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట. ఒలీవ మొక్క వలె నువ్వు దేవుని మందిరంలో నివసించగలిగితే దేవుడు నిన్ను అభిషేకిస్తాడట. ఆయన స్వరము నీకు వినిపిస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి యేసన్న గారు, హోసన్న మినిస్ట్రీస్ అధినేత అపోస్తలుడైనటువంటి యేసన్న గారు ఒక వాక్యంలో చెప్పడం నేను విన్నాను బ్రదర్. ఏమని చెప్పారంటే, ఒక ఆమెట మొబైల్ తీసుకొచ్చి యేసన్న గారి దగ్గర తీసుకొచ్చి, అయ్యా నా బిడ్డకి అయ్యా ఆరోగ్యం బాగలేదయ్యా, ఒక్కసారి నువ్వు అయ్యా ఈ ఫోన్లో నుంచి ఒక్కసారి ఫోన్ చేయ్యా, నా బిడ్డకి ప్రార్థన చేయ్యా అంటే, యేసన్న గారు అన్నారంట, అమ్మా అక్కర్లేదు, నేను మోకరిచ్చి మందిరంలో ప్రార్థన చేస్తాను సరిపోతుంది అన్నాడట. అయితే ఆమెందట, అయ్యా కాదయ్యా, ఒక్కసారి ఈ సెల్ ఫోన్లో నుంచి నా బిడ్డకి ప్రార్థన చేయ్యా అంటే, ఆమంట బ్రదర్, ఆమంట ఆ సెల్ ఫోన్ తీసుకొని అయ్యగారికి యేసన్న గారికి ఇస్తే, ఆ మొబైల్ యేసన్న గారు ఫోన్ చేశారు, హలో ఎక్కడ హలో అంటే, ఆయన అంట, ఏయ్ ఎవర్రా, ఎవరు ఫోను, నేను సినిమా థియేటర్లో ఉన్నా, ఎవరు పెట్టే తర్వాత చేయి అన్నాడట. యేసన్న గారికి భలే బాధ వేసిందట. ఏంటండి, ఏంది, ఎందుకమ్మా ఇలా, నేను ప్రార్థన చేస్తా అన్నా కదా, వాడు ఫోను సినిమా థియేటర్లో ఉన్నాడంట. దేవుని మందిరంలో నివసించాల్సిన వాడు వెళ్ళి ఎక్కడున్నాడు, సినిమా థియేటర్లో ఉన్నాడట. తల్లి ఏమో మందిరంలో ఉంది, బిడ్డేమో సినిమా థియేటర్లో ఉన్నాడట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు తల్లిదండ్రుల మాట వినాలా, తల్లిదండ్రుల మాటకి గౌరవించాలా, తల్లిదండ్రులకి లోబడాలి. మీరు ఎప్పుడైతే తల్లిదండ్రులకి లోబడతారో అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించడానికి ఆయన ఎంతో ఆశగా ఉన్నాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు తొందరపాటుతో దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిలో మీరు గడిపితే ఒలీవ మొక్కల వలె ఆశీర్వదించబడతారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒలీవ మొక్క కట చావు లేదట. ఇస్రాయేలు దేశంలో 1,000 సంవత్సరాలు 2,000 సంవత్సరాల క్రితం కూడా ఉన్నటువంటి ఒలీవ మొక్కలు ఇప్పటికీ జీవించే ఉన్నాయట. హల్లెలూయా! దేవుడు చూడండి ఎంత గొప్పవాడు. ఆ ఒలీవ మొక్కలు ఇప్పటికి కూడా బ్రతుకున్నాయంటే, అవి జీవించి ఉన్నాయంటే, ఇది ఎంత గొప్ప ఆశ్చర్య కార్యమో క్రియో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా చూస్తే మనం చూసినట్లయితే ఒలీవ చెట్టుకు మరణం లేదట, నిత్య జీవము కలిగి ఉందట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒలీవ మొక్కకి మరణము లేదట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తే దేవుని మందిరంలో మనం ఒలీవ మొక్కల వలె ఉండాలి, ఆయనతో సహవాసము చేయగలగాలి. నీ హృదయము ఆయనకి దగ్గరగా ఉంటే, నీ చెవి ఆయనకి దగ్గరగా ఉంటే ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడట. దేవుడు అన్నాడు, చెవి గలవాడు దేవుని మాట వినుగాక. చెవి గలవాడంటే ఆత్మతో కూడిన చెవి కలిగి ఉండాలి, ఆత్మతో కూడిన చెవి కలిగి ఉండాలి. నువ్వు ఆత్మతో
కూడిన చెవి కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణితో మాట్లాడుతున్నప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయట, నీకు అన్నీ వినపడతాయట. దేవుని స్వరం నువ్వు వినటానికి దగ్గరగా ఉంటే ఆయన నిన్ను కౌగిలిలోకి తీసుకుంటాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా, మీరు ఎప్పుడైతే సమూయేలు వలె మందిరంలో నివసిస్తారో ఆశీర్వదించబడతారట. అంత మాత్రమే కాదు కానీ బిడ్డ, సమూయేలు ఏమై ఉన్నాడో తెలుసా? దేవునికి లోబట్టడం వల్ల, దేవుని మందిరంలో నివసించడం వల్ల సమూయేలు ఏమయ్యాడో తెలుసా? ఒక గొప్ప ప్రవక్త అయ్యాడట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా, మరి చక్కగా సమూయేలు మరి దేవుని మందిరంలో యెహోవాకి ప్రవక్తగా నిలబడ్డాడట సమూయేలు. ఎక్కడ చూద్దామా? 1 సమూయేలు 3:20 చూసినట్టయితే, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. 1 సమూయేలు 3:20 చూసాం కదా. మరి కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మందిరంలో ఉంటే నివసించబడతామట. అలాగే మందిరంలో దేవుణ్ణి చూడటానికి మరి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుని మాటలు ఆలకించడానికి మనం మందిరంలోకి క్రమం తప్పకుండా వెళ్తున్నామా? ఒక సండే క్రైస్తవులుగా కాకుండా మనం మండే క్రైస్తవులవై ఉండాలట. ఏమై ఉండాలంట? సండే క్రైస్తవులు కాకుండా మండే క్రైస్తవులమై ఉండాలంట. హల్లెలూయా. నిజంగా మరి నువ్వు అలా ఈరోజు అలా ఉన్నావా? నువ్వు సండే క్రైస్తవుడై ఉన్నావా? నీకు సమయం చూసుకొని మందిరంలోకి వెళ్దాంలే, టైం చూసుకొని వెళ్ళొచ్చులే, ఆదివారం వెళ్ళొచ్చులే అనుకుంటున్నావేమో. నీకు ఎప్పుడు సమయం దొరికినా కూడా దేవుని మందిరానికి వెళ్ళి మోకాళ్ళేసి నువ్వు ఆయనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడితే నీ జీవితమే మారిపోతుందట. నేను ఒకప్పుడు ఒక మంచి మిమిక్రీ కళాకారుడై ఉన్నాను. అయితే నా మిమిక్రీని అవన్నీ పక్కన పెట్టేశాను. ఎంతో సంపాదించాను కానీ నా జీవితంలో సంతోషం లేదు, సుఖము లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైతే నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉన్నానో అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. దేవుడి మందిరంలో నేను ఎప్పుడైతే గడపగలిగానో అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. నా తండ్రి నా చేయి పట్టుకొని ఆయన రూట్లో నడిపించేశాడు. ఎటు ఎక్కడ ఉండాల్సిన నా స్థానం దేవుడు తెచ్చి ఎక్కడ పెట్టాడో మీరు చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నిజమైన దేవుడు మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా మీ హృదయాల్ని నిజమైన మన దేవునితో మాట్లాడటానికి సిద్ధంగా ఉందా? మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 56:6-7 చూసినట్లయితే, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులకు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండునట్లు ఆయన నామమునట ఘనపరచగలగాలట. విశ్రాంతి దినమును మనము దాన్ని వ్యర్థము చేయకూడదట. ఆయన నామాన్ని ఘనపరచడానికి ఆ విశ్రాంతి దినాన్ని ఎంతో పవిత్రంగా ఆచరించాలంట. అలాగే 7 కూడా చూసినట్లయితే, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అనబడును. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను అంటున్నాడు ఆయన. మరి ఎక్కడ లేని ఆనందము మనం బయట వెతుక్కుంటూ ఉంటాం. అక్కడ ఆనందం, ఇక్కడ ఆనందం దొరుకుతుందని. కానీ సమయం వృధా అవుతుందే కానీ, డబ్బులు వేస్ట్ అవుతున్నాయే కానీ ఆనందము పొందుకోలేకపోతున్నామట. ఎందుకన్నా తెలుసా? ఈ లోకరీత్యా మనం బ్రతికితే మన ఆనందము మనం పొందుకోలేమట. ఆనందము, నిజమైన ఆనందము ఎక్కడుందో తెలుసా? దేవుని మందిరంలో ఉందట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మందిరంలో నీకు ఆనందము కలిగి చేసేదను అంటున్నాడు దేవుడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ఇదిగో నా జీవితం ఈ లోకంతో ముడిపెట్టుకోకుండా, ఈ లోక ఆచారాలకు ఈ లోక అన్యులతోటి నేను ముడిపెట్టుకోకుండా, దేవునితో నా హృదయాన్ని దగ్గరపరిచి ఆయనతో నా హృదయాన్ని దగ్గరగా పెట్టుకొని ఆయనతో మాట్లాడు
మాట్లాడటానికి నేను ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకుంటున్నాను. దేవుని మందిరంలో నాకు సమయం దొరికినప్పుడల్లా, ఒక ఆదివారమే కాదు కానీ దేవుని బిడ్డలారా, నాకు సమయం వచ్చినప్పుడల్లా దేవుని మందిరానికి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను. తండ్రి, ఇదిగో నీ మందిరానికి రావడానికి ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా. నీ మందిరంలో సమయం దొరికినప్పుడల్లా నీ మందిరంలో నేను నివసించటానికి తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా అని మీరు ఈరోజు దేవుని ముందు ఒప్పుకోగలిగితే ఆయన చాలా సంతోషంగా ఆనందపడతాడట. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలట. చాలామంది మనం గమనిస్తూ ఉన్నాం, మందిరంలోకి వెళుతూనే సెల్ ఫోన్లు ఓపెన్ చేస్తూ ఉంటారంట. ఎందుకో తెలుసా? వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఇవి చూసుకుంటూ మందిరంలో గడిపేస్తూ ఉంటారంట. అక్కడ దైవజనులు చెబుతున్నటువంటి ఆ వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకోనకుండా మొబైల్తో బిజీ అయిపోతుంటామట. అవును, మనం మందిరంలోకి వెళ్ళినప్పుడు మొబైల్స్ని అవన్నీ అవాయిడ్ చేయాలి. అలాగే దిక్కులు చూడటం ఫస్ట్ మానుకోవాలట ప్రియమైన దేవుని బిడ్డలారా. మన మందిరంలోకి వెళుతున్నప్పుడు మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలట. మన హృదయాన్ని ఎక్కడ ఉంచాలో తెలుసా? వాక్యం మీద ఉంచాలట. మన హృదయాన్ని దేవుని ఎదుట ఉంచాలట. మన హృదయాన్ని పవిత్రంగా ఉంచాలట. మన హృదయాన్ని ఆయన ముందు పరచాలట. ఆయన దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని మనం స్వీకరించాలట. ఆ వాక్యాన్ని మన హృదయంలోకి నింపుకోవాలట. ఆ వాక్యాన్ని మన జీవితానికి పోల్చుకోవాలట. ఈరోజు నేను చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా ప్రభువా అని ఆయన మందిరంలో నువ్వు ఒప్పుకోవాలి. నీ ఆయన మందిరంలో నువ్వు సాగిలపడాలి. ఆయన మందిరంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆయన మందిరంకి వెళ్ళినప్పుడు నీ హృదయాన్ని జాగ్రత్తగా చూచుకోవాలట. బయట ఆలోచనలన్నీ మందిరంలోకి తీసుకురాకూడదు. బయట టెన్షన్స్ అన్నీ మందిరంలోకి తీసుకురాకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాడు దేవుడు. నువ్వు దేవుని ఎదుట కూర్చొని ఉన్నావు అనే సంకల్పంతో, నువ్వు అనే ఆలోచనతో నీ హృదయాన్ని స్థిరపరచుకొని మందిరంలో కూర్చోవాలట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయాన్ని మార్చుకొనండి. దేవునితో మీ హృదయాన్ని టై అప్ చేస్తే దేవుడు మీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎక్కడ కూడా మీ సమస్యల్ని తీసుకొచ్చి మందిరంలో పెట్టకండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనైతే దేవుని మందిరంలో ఒలీవ మొక్కవలే ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు మీ బిడ్డలు కూడా తీసుకెళ్లాలట. ఎందుకంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటూ కొమ్మలన్నీ నరికేస్తూ నిటారుగా పెంచుకుంటూ మొక్కని చాలా జాగ్రత్తగా పెంచాలట. ఆ మొక్కని పెంచాలంటే ఎక్కడ పెంచాలో తెలుసా? దేవుని మందిరంలో పెంచాలి. మొక్కలు అనే నీ బిడ్డలు దేవుని మందిరంలో పెరగగలిగితే ఆ బిడ్డలు మహావృక్షమై దేవుని హృదయానికి దగ్గరగా ఉంటారట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొక్కగా ఉన్నప్పుడే అంటే నీ బిడ్డలు చిన్నపిల్లలై ఉన్నప్పుడే దేవుని మందిరంలో నీ బిడ్డల్ని గడిపేలాగున మీరు చేయగలిగితే నీ బిడ్డలు నీకు గౌరవించే వాళ్ళుగా నీ బిడ్డలు తయారవుతారట. దేవునిలో నీ బిడ్డల్ని పెంచితే దేవుడు చూస్తూ ఉంటాడట. నా బిడ్డలు వారికి నేను దీవించి ఆశీర్వదించిన ఆ గర్భఫలాలు ఆ బిడ్డలు నా మందిరంలో మోకరిస్తూ ఉన్నారని దేవుడు చాలా సంతోషపడతాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని గురించిన వాక్యమును వినేటప్పుడు నీ హృదయాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు ఒక ఒలీవ మొక్కవలే మందిరంలో నువ్వు కూర్చోవాలట. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు ఓడ చూశాం. అప్పుడు దేవుడు చెప్పాడు, నోవాహు జలప్రలయం భూమి మీదకి తీసుకొస్తున్నాను, నువ్వు జాగ్రత్త పడు, నువ్వు ఒక పెద్ద పడవను తయారు చేయాలి
వచ్చాయి. అందులోకి జతలు జతలుగా జంతువులను కానివ్వండి, మనుషులను కానీ తెచ్చి పెట్టమని చెప్పాడట దేవుడు. అయితే నోవాహు కొడుకులు కోడళ్ళు కూడా ఆ పడవలోకి వెక్కారు. అయితే పడవంతా ఆ జంతువులతో నిండిపోయి ఉంది, జతలు జతలుగా నిండిపోయి ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం గమనిస్తూ ఉన్నాము ఇక్కడ నోవాహు వాడ అరారా పర్వతం మీద తేలిందట. తేలినప్పుడు దేవుడు చెప్తా అప్పుడు నోవాహు ఒక బయటికి ఒక పావురాన్ని బయటకు వదిలిపెట్టాడట. పావురాన్ని బయటకు వదిలిపెట్టినప్పుడు ఆ పావురము వెళ్ళి బయట అటు ఇటు తిరిగి ఒక ఒలీవ రెమ్మ తెచ్చిందట, ఒక ఒలీవ కొమ్మ తెచ్చిందట. అది చూసి ఆ పావురాన్ని చూశాడు. అంటే ఇక్కడ ఏమై ఉంది, పర్వతాలు నిండిపోయినాయి, చెట్లు నిండిపోయినాయి, లోకమంతా నీటిమయమైపోయింది, కానీ ఒక్క ఒలీవ చెట్టు మాత్రం బ్రతికుందట. ఆ ఒలీవ మొక్క యొక్క రెమ్మ ఆ పావురం తీసుకొని వచ్చిందట. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒలీవ మొక్కకి చావు లేదట, ఒలీవ మొక్కకి చావు లేదట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని మందిరంలో ఒలీవ మొక్కల వలె ఉంటే మీరు చావు లేకుండా ఉంటారట. మీ మీదకి ఎటువంటి సాతాను శోధన కూడా మీ మీదకి రాదట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని మందిరంలో ఒలీవ మొక్కలవై ఉంటే దేవుని దృష్టిలో మీరు గొప్పవారై ఉంటారట. ఒలీవ మొక్క ఎంత శ్రేష్టమైనదో చూడండి దేవుని బిడ్డలారా. ఈ వాక్యానుసారంగా మీరు నడుచుకొని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయక దేవుని మందిరంలో మీరు ఒలీవ మొక్కల వలె బ్రతికితే దేవుడు మీకు అధిక కృపనిస్తాడంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడే మీరు తీర్మానం చేసుకోండి. అయ్యా ప్రభువా, పరిశుద్ధుడా, ఇదిగో నాయనా, నేను నీ ముందు ఒక మాట ఇస్తున్నాను ప్రభువా. ఈరోజు నుంచి నేను నీ మందిరంలో ఒలీవ మొక్క వలె నివసిస్తాను ప్రభువా అయ్యా అని మీరు ఒక తీర్మానం తీసుకోవాలట. దేవుడు మీతో సూటిగా మాట్లాడటానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. దేవుని మందిరానికి వెళ్ళటానికి నిర్లక్ష్యం చేయకండి. మీరు సండే క్రైస్తవులుగా కాకుండా మండే క్రైస్తవులుగా ఉండి మరి ఎంతమందికో మీరు ఆదర్శంగా నిలబడమని చెప్తున్నాడు దేవుడు. ఎంతో మందిని దేవుడు ఆయన కృపతో నింపబడి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈరోజు తీర్మానం తీసుకుంటారు కదూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడ, కనికరం కలిగిన నా తండ్రి, నీ పాదాలకి వేలాది కోట్ల వందనములు స్తుతులు నాయన. అవును ప్రభువా, నీ బిడ్డలు నీ మందిరంలో ఒలీవ మొక్కల వలె నివసించేలాగున వాళ్ళు జీవితాలు కట్టుకుంటే అయ్యా మీరు ఎంతో ఇష్టపడతా ఉన్నారు, మీరు ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు ప్రభువ. అవునాయన, ఇదిగో ప్రభువ ఈ దీవెన టీవీ ఛానల్ ముందు కూర్చొని అయ్యా ఈ మెసేజ్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా ఇప్పుడే తీర్మానం తీసుకునేలాగున నీ మందిరంలో నివసించే బిడ్డలుగా ఒలీవ మొక్కలుగా ఉండేలాగున తీర్మానం తీసుకునే విధంగా ప్రతి బిడ్డని మీరు ఇప్పుడే తాకండి అయ్యా. మోకాళ్ళు వేసిన ప్రతి బిడ్డని మీరు ఇప్పుడే తాకండి తండ్రి. ఇదిగో నాయనా, బిడ్డలు లేని వాళ్ళకి ఇప్పుడే ఏసయ్య గర్భఫలం దయచేయబడును గాక. ఇప్పుడే ప్రతి కుటుంబము కట్టబడును గాక. భార్యాభర్తల మధ్య సఖ్యతను కోల్పోయిన ఆ కుటుంబాలు ఇప్పుడే కట్టబడును గాక అయ్యా. ఈ ఛానల్ ముందు అయ్యా ఈ మెసేజ్ను వింటున్న ప్రతి బిడ్డ మోకాళ్ళు వేసి నిన్ను గణపరుస్తుండగా వారిపైకి నీ గాయమైన హస్తమును ఇప్పుడే పంపిస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయన. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మెసేజ్లు మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నట్లయితే మా కింగ్స్ మినిస్ట్రీస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా మెసేజ్లు మీరు వినొచ్చు. అలాగే ఫేస్బుక్ కింగ్స్ మినిస్ట్రీస్ అనే ఫేస్బుక్లో మా మెసేజ్లు మీరు ఇంకా వినొచ్చు, ఇంకా ఆశీర్వదించబడచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి చెప్తా ఉన్నాను, మందిరముని నిర్లక్ష్యం చేయకండి. మందిరంలో మీరు ఒలీవ మొక్కల వలె ఉండండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మీకు స్పాన్సర్ చేసిన వారు కొలకలూరి జ్యోత్స్న. ఆ సిస్టర్ గురించి చిన్న ప్రార్థన. తండ్రి ఇదిగో నాయన, ఈ కార్యక్రమాన్ని వేలాది మంది చూసేలాగున
ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కొలకలూరి జ్యోత్స్న గారి కుటుంబాన్ని వారందరినీ ఆశీర్వదించండి, దీవించండి ప్రభువ. అయ్యా ప్రతి బిడ్డకు కూడా ఈ వాక్యాన్ని చేరవేయటానికి ప్రభువ ఆ బిడ్డ నీ పనిలో అయ్యా సహాయము చేసినందుకు ఆ బిడ్డను ఆశీర్వదించమని, ఆ కుటుంబాన్ని ముప్పుదంతులుగా, అరుదంతులుగా, నూరంతులుగా, వెయ్యంతులుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.